feels right, yeah. I can only say that it feels right. It feels right, it feels right, yeah. I can only say that it feels right. నేను మీ రాజేష్ ని మీరు చూస్తున్నారు రాజేష్ గేమింగ్. ఈరోజు మన వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. బయట తమ్నల్ అయితే చూసే ఉంటారు కదా, నేను ఎస్బిజి హేమంత్ ఒక వైపు అటుపక్కేమో డెసి గేమర్ బన్నీ డెసి బన్నీ అన్న వాళ్ళ ఫ్రెండ్ ఒకవైపు ఉన్నారు. సరదాగా అయితే ఆడుతున్నాం ఫ్రెండ్లీ మ్యాచ్, కానీ ఫస్ట్ టైం వీళ్ళతోనైతే నేనైతే వర్సెస్ అయితే ఆడుతున్నాను. మరి వాళ్ళకి ఇట్లా ఎలా ఉంటుంది ఏంటో అన్నది నాకు కూడా తెలియదు, కానీ నేనైతే మాత్రం ఓపీ సపోర్ట్ ఇచ్చుకుంటూ అయితే ఆడతాను. మనకి ఎస్బిజి హేమంత్ ఉన్నాడు కదా, తనకైతే సపోర్ట్ ఇస్తూ ఆడతాను లేదా తను మన సపోర్ట్ ఇస్తూ ఆడతాడో తెలియదు. మరి మేమందరం తెలుగు వాళ్ళు అయితే ఆడుతున్నాం, కానీ అందుకే హ్యాపీగా ఉన్నాను. తెలుగు వాళ్ళతోనే వర్సెస్ అయితే ఆడుతున్నాను, నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ వీడియో చాలా రోజుల కిందటే గేమ్ ప్లే అయింది, నాకు అప్లోడ్ చేయడం అవ్వక ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. సారీ, నేనైతే మాత్రం మీకు ఇలాంటి మంచి మంచి ఇంకా రూమ్ మ్యాచెస్ వర్సెస్ సిఎస్ ర్యాంక్లు చాలా అంటే చాలా వీడియోస్ పెడతాను. మీకు ఏం తగ్గట్ వీడియో కావాలంటే అలాంటి వీడియో అయితే నేనైతే పెడతాను కన్ఫామ్గా. ఓకే, మన హేమంత్ నిన్ను వెతుకుతున్నాం, వీళ్ళైతే ఎక్కడ కనబడలేదు. వీళ్ళకోసం అంతా వెయిట్ చేస్తున్నాం, ఎక్కడెక్కడ వెతికాం కానీ ఎక్కడ కనబడలేదు. మనమైతే వెతుకుతాం మరి అని చెప్పేసి ఇంకా మన హేమంత్ నేను అటు ఇటు అటు ఇటు తిరిగాం, ఒక్క సైడ్ కూడా కనబడలేదు. ఇదేట్రా బాబు అని తిరిగే టైం లాస్ట్లో ఒక్క ఎనిమి అయితే కనబడ్డాడు నాకు. కనబడగానే మనవాడైతే మాత్రం హేమంత్ కూడా మన కోసం సపోర్ట్ అయితే వస్తానని చెప్పి ఉన్నాడు, కానీ తను అక్కడే ఉన్నాడు ఇంకా చూసుకోలేదు. ఓకే, వచ్చేసాడు మొత్తానికి మన హేమంత్ ప్రోడమనుకున్నాను, కానీ ఏమైతే కనెక్ట్ అవ్వలేదు. ఇంకేం చేయలేదు, ఇప్పుడైతే మనకైతే ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చేద్దామని చూశాడు మన హేమంత్ బ్రోక్ అయితే మాత్రం డ్యామేజ్. ఓకే, నేనైతే ఏం చేయలేదు, డ్యామేజ్ అయితే గట్టిగా ఇస్తున్నాను, ట్రై చేస్తున్నాను. ఓకే, మనకైతే మాత్రం చేసాము, జస్ట్ మిస్. మన బ్లడ్ అయితే పదే ఉంది, మనమైతే 143 ఇచ్చేసాం, ప్యూర్ రెడ్ నెంబర్స్ అయితే ఇచ్చేసాం మనమైతే మాత్రం. ఒకడైతే డౌన్ అయితే చేసేసాం, ఇంకా మన అటుపక్క డెసిబుల్ ఫస్ట్ బ్లడ్ మాత్రం డబుల్ కిల్. చాలా చాలా కష్టంగా ఉంది మ్యాచ్ మాత్రం. మన డెసి బన్నీ మాత్రం మొత్తానికి కొట్టేసి కన్ఫర్మ్. మాకైతే రౌండ్ ఇవ్వలేదు, ఫస్ట్ రౌండ్ వాళ్ళు అయితే తీసుకున్నారు, సెకండ్ రౌండ్ అయినా మేము కొట్టడానికి ట్రై చేద్దాం. ఓకే, మనమైతే యూఎంపీ అయితే తీసాం కదా, యూఎంపీతోనే ఆడదాం. మరి ఆల్మోస్ట్ యూఎంపీ అంటే ఓపీ అంటే ఓపీ కొట్టాం కదా. మన ఎస్బిజి హ్యామ్త్ కూడా యూఎంపీ తీశాడు. సరే చూద్దాం ఎవరు గెలుస్తారా ఏంటా అన్నది. నాకైతే మాత్రం టెన్షన్గా ఆడానైతే నేనైతే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఆడడానికి మంచి కామెంట్లు ఇద్దామని నేనైతే ఫిక్స్ అయ్యాను. థ్యాంక్ యూ. ఇంకా మన ఛానల్కి 400 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ మన టార్గెట్ ఏంటంటే 500 సబ్స్క్రైబర్స్, అది మీ అందరికీ తెలిసిందే. ఎవరికి సబ్స్క్రైబ్ ఓకే, మన వాళ్ళు అయితే మాత్రం రష్తున్నారు. నాకు ముందు ఇంకా ఎక్కడ ఉన్నదో వెబ్సైట్ తెలియట్లేదు, అందుకే ఫ్రంట్ మనమైతే డ్యామేజ్ అయితే బాగా తీసుకుంటాం. మనమైతే ఎంత దూరం వెళ్తామన్నా వాళ్ళు ఈరోజు ఎవరో వచ్చేసారు మన వైద్యకి. ఓకే, మనమైతే బ్యాక్ అయితే మాత్రం హెడ్ కొట్టేసి డెసిబన్నీ అయితే అయిపోయినాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ మాత్రమే మిగిలినాడు, వాడు బ్రోక్ అయితే ఇచ్చాను. ఓకే, మనమైతే బాడీ డ్యామేజ్ మన మొత్తానికి మనమైతే కిల్ చేసేసాం. ఫస్ట్ రౌండ్ వాళ్ళు తీసుకున్నారు, సెకండ్ రౌండ్ మనమైతే గెలిచేసాం. మొత్తానికి మనమైతే స్టార్ట్ చేసేసాం మన గేమ్ ప్లే, మన వాళ్ళు అయితే స్టార్ట్ చేసేసారు. చూద్దాం ఈ గేమ్ వర్సెస్ ఎంతవరకు అవుతుందో, ఎలా అవుతుందో, ఏ మ్యాచెస్ మేము ఇవ్వగలుగుతామో వాళ్ళు ఇస్తారు. ఇప్పుడైతే M1 007 కూడా తీసాను నేనైతే, మరి తీసాడా లేదా ఓన్లీ యూఎంపీలో తీసినట్టు ఉన్నాడు, లేదు M1 007 కూడా తను తీసినట్టు ఉన్నాడు. సరే అయితే మనమైతే ఓపీ గ్లోబల్ మూమెంట్ కూడా చూపిద్దాం వాళ్ళకైతే మాత్రం, మన మూమెంట్ స్పీడ్ ఎలా ఉంటుందో చూపిద్దాం. ఓకే, మనోడైతే మాత్రం హేమంత్ బ్రో అస్సలు ఆగట్లేదు, దగ్గర కూడా మంచిగా రష్కి వెళ్తున్నాడు. సరే పడుకుని పెడే బాడీ డ్యామేజ్
డౌన్ అయితే చేసేద్దాం. మొత్తానికి విక్టరీ మనకే వచ్చింది. ఈ రౌండ్ కూడా మనమే గెలిచేసాం. మరి మామూలుగా ఉంటుంది, మన వాళ్ళతో పెట్టుకుంటాం. ఎస్బీజీ హేమంత్ ఉన్నాడు మనకి సపోర్ట్గా. ఇంకా అసలు తగ్గేదే లే అన్నట్టు అయితే ఆడదాము. ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి లైక్ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతవరకు వీడియో చూస్తే లైక్ చేయకపోతే మాత్రం లైక్ అయితే మాత్రం చేసుకోండి. ఓకే, ఇంకా ఎవరైనా మన గిల్డ్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే నేను గిల్డ్ ఐడి అయితే ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ గిల్డ్ ఐడి పెట్టుకోవచ్చు, యాక్సెప్ట్ చేసుకోండి. నేనైతే మాత్రం కానీ కన్ఫామ్గా గిల్డ్ నేమ్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఆ ఫాంట్ ఏంటన్నది నేనైతే గిల్డ్లో జాయిన్ అయ్యాక మీకు ఆ ఫాంట్ స్టైల్ అయితే ఇస్తాను మీరు అడిగిన నేమ్కి. సరే, ఇంకా మన ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. నాతో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం కన్ఫామ్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఫాలో చేసి మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఫస్ట్ బ్లడ్. ఓకే గాయస్, మీ అందరికీ ఇంకా ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను. మనది మన ఫ్రెండ్కి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉన్నది, చిన్న యూట్యూబ్ ఛానల్. తానైతే ప్లేస్టోర్లో ఉన్న ఆఫ్లైన్ గేమ్స్, ది బెస్ట్ ఆఫ్లైన్ గేమ్స్ గురించి అయితే వీడియోస్ చేస్తూ ఉంటాడు. చాలా అంటే చాలా బాగుంటుంది. తన ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ సపోర్ట్ అయితే తన ఛానల్కి కూడా. మంచి మంచి మీకు ప్రతి ఎంతసేపు ఫ్రీ ఫైర్ ఆడుతూ ఉంటాం కదా, మనకి నెట్ అవ్వకపోవచ్చు, కరెంట్ లేకపోవచ్చు. ఆ టైంలో మనం అయితే చాలామంది ఇబ్బంది పడతారు ఏ గేమ్ ఆడాలి తెలియక. ఒకసారి తిన ఛానల్లోకి వెళ్ళి చూడండి. కన్ఫామ్గా మంచి అంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి, మంచి మంచి గేమ్స్ అయితే ఉన్నాయి. నేనైతే చూశాను, నాకైతే నచ్చింది కాబట్టి నేనైతే మీకైతే వీడియోలో అయితే మెన్షన్ చేస్తున్నాను. ఒక్కసారి అయితే చూడండి. ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తానికి మనం అయితే 3 రౌండ్స్ అయితే కొట్టేసాం. వాళ్ళకైతే 1 రౌండ్ అయితే అయ్యింది. ఇంకా 4 రౌండ్స్ అయితే మనం కొట్టాలి, వాళ్ళైతే 6 రౌండ్స్ అయితే కొట్టాలి. ఇంకా చాలా చాలా టైం అయితే ఉన్నాయి మనకైతే మాత్రం. చూసుకుందాం వాళ్ళకైతే ఎలా కొడతామో ఏంటో అన్నది తెలియదు. మనల్ని వాళ్ళ చేత కొడతారా, వాళ్ళు మనం చేత కొడతామో తెలియదు. మరి మామూలుగా అందకూడదు మరి. ఇంకా నేనైతే ఈ మంత్ ఎండింగ్లో అయితే టోర్నమెంట్ అయితే పడతాను. ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వచ్చు. కానీ జాయినింగ్ అమౌంట్ అయితే పే చేయాలి, మినిమం 30 రూపీస్. ప్రతి ఆల్మోస్ట్ మన ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళందరూ చాలా వరకు మనం పిల్లగానే వస్తారు. ఎందుకంటే అంత మంచి ఫ్రెండ్షిప్ అయితే మా మధ్య ఉంది. మీరు కూడా ఆ టోర్నమెంట్లో ఆడాలి, వాళ్ళతో ఆడాలి అని చెప్పేసి మీరు ఫిక్స్ అయితే టోర్నమెంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే కన్ఫామ్గా ఇప్పుడైతే కింద అయితే కామెంట్ అయితే చేయండి, బ్రో నేను జాయిన్ అవుతానని. మీరు ఎంతమంది జాయిన్ అవుతారో దాన్ని బట్టి నేను టోర్నమెంట్ అనేది కండక్ట్ చేస్తాను. గెలిచిన వాళ్ళకి ప్రైజ్ పూల్ కూడా అంతే మంచిది. డబుల్ కిల్. మొత్తానికి మన ఎస్బీజీ హేమంత్ అయితే మనకి ఈ రౌండ్లో కిల్స్ అవ్వకుండా డబుల్ కిల్ తనే చేసేసాడు. 4 రౌండ్స్ అయితే మనం అయితే గెలిచేసాం. ఇంకా 3 రౌండ్స్ అయితే మిగిలే ఉంది. మనమైతే ఇంకా 3 రౌండ్సే కాబట్టి మనమైతే కంప్లీట్గా క్లియర్ చేసేద్దాం ఎలాగైనా. కమెంట్ ఇస్తున్నారు మన వాళ్ళు కంప్లీట్గా అయితే ఆడుతున్నారు, ఓపెరాస్ అయితే ఆడుతున్నారు కదా. మనమైతే క్లియర్ చేయడం మనకైతే ఇన్స్టాలో ఎవరైనా ఫాలో అవ్వకపోతే మన దగ్గర 2 ఇన్స్టా అకౌంట్లు ఉన్నాయి, 2 ఫాలో అవ్వచ్చు కన్ఫామ్గా. నేనైతే మాత్రం మీ అందరికీ సపోర్ట్ ఇస్తాను. మీలో ఎవరైనా ఇంకా చెప్పాలనుకుంటే చెప్పండి కన్ఫామ్గా, నేనైతే పెట్టాను. మనమైతే అంటే లైవ్ స్ట్రీమ్ అయితే చేస్తాను కదా, అప్పుడు ఎవరైనా రావచ్చు. నేను ప్రతిసారి ఓన్లీ టీమ్ కోడ్ పెట్టి ఎవరైనా రావచ్చు, టీమ్ కోడ్ పెట్టి రాగానే రండి. మీరు నాతో ఆడాలనుకుంటున్నాను. ఓకే, రివైవ్ అయితే ట్రై చేశారు కానీ ఈ లోపల మన బన్నీ అయితే మనల్ని అయితే డౌన్ చేస్తాడు MP40తో. మనమైతే ఏం చేయాలి, మన హేమంత్ బ్రో అయితే మాత్రం తనకు నెట్ అవ్వాలన్నట్టు ఉంది, గ్లోవల్ పడలేదు. ఓకే, మొత్తానికి గ్లోవల్ పడుతుంది. సరే, మనమైతే 4 రౌండ్స్లో ఉన్నాం, వాళ్ళైతే 1 రౌండ్ అయితే విన్ అయ్యారు. మరి మన హేమంత్ కొడతారా కొడతారా? స్కైలర్ యూజ్ చేసి బ్రేక్ చేశాడు. కానీ మన హ్యామర్ మంచిగా డ్యామేజ్. 5 రౌండ్స్ అయితే మనం కొట్టేసాం, 1 రౌండే ఇచ్చాం. ఇంకా మనకి ఇంకా 2 రౌండ్స్ అయితే ఉన్నాయి గెలడానికి. వాళ్ళకైతే 6 రౌండ్స్ అయితే గెలవాలి. ఎవరు గెలుస్తారో ఏంటో అనేది మాకైతే తెలియట్లేదు. కానీ
మాకైతే నమ్మకం వచ్చేసింది మేమైతే గెలుస్తామని, ఎందుకంటే మా ఇద్దరు సపోర్ట్ అలాగుంది, కోఆర్డినేషను. ఎప్పుడైనా మాట్లాడుకుంటూ గేమ్ ఆడితే మాత్రం కన్ఫామ్గా గెలిచే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఉంటాయి. ఎందుకంటే తెలుస్తాడు, పొజిషన్ అయితే తెలుస్తుంది, పొజిషన్ జాగ్రత్తగా ఆడగలుగుతాం. అందుకే ఎప్పుడు మంచి టీంతో ఆడితేనే ఎప్పుడైనా ఏ గేమ్ ఎలాంటి గేమ్ అయినా విన్ అయితే అవుతాము. ఇంకా మీకైతే అలా స్క్వాడ్ లేదు ఏం లేదు నేను ఒక్కనే బ్రో అని చెప్తే మాత్రం కన్ఫామ్గా మన గిల్డ్ అయితే ఉంది. మన గిల్డ్ ప్రతి ప్లేయర్ ఆడతారు, ప్రతి ప్లేయర్తో నేను కూడా ఆడతాను. టైం లేకపోయినా ఏదో టైంలో నేనైతే గిల్డ్ ప్లేయర్స్ ఆడతాను, అది మాత్రం కన్ఫామ్. ఇంకైతే మన వాళ్ళు అయితే మాత్రం కొట్టేస్తామని చెప్పేసి వాళ్ళకైతే మాత్రం లాంగ్ రేంజ్ అయితే ఓపీ ఆడతారు, వాళ్ళకి అర్థమైంది. నేను హేమంత్ బ్రో ఇద్దరు ఆపోజిట్ డ్యామేజ్ డ్యామేజ్ చేసి కిల్ కూడా చేసేస్తాం ఫుల్గా. బ్లడ్ అయితే లేదు, చిన్న చిన్న నెట్వర్క్ వల్ల మెడికి టేస్ట్ని బయటకు వచ్చింది. మనమైతే ఏం చేయలేం, డ్యామేజ్ చేస్తున్నాం కానీ తనైతే 360 వేసేసుకున్నాడు, మనమైతే ఏం చేయలేకం. వెయిట్ చేద్దాం మరి వాళ్ళు అయితే వస్తాడా రాడా ఏంటి అవుతుందని. ఓకే మనకి ఇంకా ఒకే అక్కడ ఉన్నాడు, తనైతే మాత్రం ఎటు వస్తాడో తెలియట్లేదు. అసలు పొజిషన్ ఇటు వస్తాడు అనుకున్నాను కానీ ఇటు పక్క కూడా లేడు, నాకు తెలిసి మిల్లి అటే వస్తున్నాడు. అర్థమైపోయింది కదా, ఫుల్ డ్యామేజ్ అయితే వేస్తున్నాం మరి తనైతే రావట్లేదు. సరే చూద్దాం వీడే తను ఇటు ఇటు వెళ్తాను రావట్లేదు మిల్లి. ఈసారి మనం కొట్టేస్తాం వాళ్ళకైతే, ఒకే ఒక రౌండ్ అయితే ఇచ్చాము. ఇంకా 1 రౌండ్ విన్ అయితే మనం అయితే ఉన్నాం మరి. ఓపీ అంటే ఓపీ గేమ్ ప్లే అయితే ఇస్తున్నాడు మన ఇప్పుడు మనకి సపోర్టు. ఇలా మీరు కూడా ఇంకా నాతో ఆడాలి అని ఫిక్స్ అయ్యి నాతో వర్సెస్ ఆడాలనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి. కన్ఫామ్గా నాకు వీలైనప్పుడు మీతో అయితే ఆడతాను పక్కగా, మిమ్మల్ని కూడా యూట్యూబ్లో అయితే చూపిస్తాను మిమ్మల్ని కూడా. మనకైతే ఫుల్ డ్యామేజ్ ఇస్తున్నాడు, అయితే ఫుల్గా అయితే హెడ్ షాట్ అయితే కొట్టాడు అవ్వలేదు. అరే స్కైలర్ యూజ్ చేయకూడదు అని చెప్పాను కదా, ఆయన యూజ్ చేస్తాను ప్రాబ్లం అయితే ఉన్నాయి. ఇబ్బంది ఇబ్బ్రో కూడా వచ్చేస్తారు మొత్తానికి ఇద్దరిని కిల్ చేసే బోయ్ అయితే కొట్టేస్తాం.